గొప్ప స్థాయికి వెళ్ళాలంటే ఎత్తు ఎదగడం కాదు, ఎదుటి ఉన్న హృదయంలో స్థానాన్ని సంపాదించడం గొప్ప స్థానం. నాలుగు రాళ్ళు సంపాదించాడో లేదో, నాలుగు చదువులు చదువుకున్నాడో లేదో, కొంచెం జ్ఞానం వచ్చిందో లేదో, నేను అంట మొదలు పెడతాడు. నిన్నటి వరకు ఏమీ లేదు, ఈరోజు కొంచెం స్థాయికి వచ్చేసాడు, నేను అంటాడు. ఇక వాడికి ఎవరూ కనిపించడు, అహంకారం. నువ్వు లేనప్పుడు ఎలా ఉన్నావో ఉన్నప్పుడు కూడా అలాగే ఉండడమే వ్యక్తిత్వం, సరైన వ్యక్తి అవునా కాదా? కుల్లు నఫ్సిన్ జాయిఖతుల్ మౌత్, పుట్టిన ప్రతి ప్రాణి కూడా చావు రుచి చూడక తప్పదు. ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతావో తెలియదు. ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి మరణము రాస్తుందో ఎవరికి తెలుసు? అహంకారం. ఎలా? కొంచెం చదువు వస్తే ఎదుటి వ్యక్తిని తక్కువ చూపు చూడటం, కొంచెం డబ్బు వస్తే డబ్బు లేనివాడిని తక్కువ చూపు చూడటం, చూస్తున్నామా లేదా? ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, తక్కువ టైంలోనే డబ్బులు ఎక్కువ సంపాదించేశాడు. మారిపోయింది స్టైల్, మనిషిలో మార్పు వచ్చేసింది. తను పట్టణం నుంచి తన ఊరికి వస్తున్నాడు. తన ఊరికి వెళ్ళాలంటే ఒక నది క్రాస్ చేసి వెళ్ళాలి. ఒక నది క్రాస్ చేయాలి అంటే అక్కడ పడవ ఎక్కి వెళ్ళాలి. పడవని దగ్గర పిలిచాడు, పడవ ఎక్కి కూర్చున్నాడు. కూర్చొని పడవ నడిపే వ్యక్తితో అడుగుతున్నాడు, హౌ ఆర్ యూ, వాట్స్ యువర్ నేమ్ అన్నాడు. అయ్య గారు నాకు ఇంగ్లీష్ రాదండి. ఇంగ్లీష్ రాదా? వేస్ట్ వేస్ట్, నీ లైఫ్ 25% వేస్ట్. కనీసం నీకు తెలుగు చదవడం అన్న వచ్చా? అయ్యగారు నేను చదువుకోలేదండి, రాదండి. ఏంటి తెలుగు కూడా చూసి చూడడం రాదా? వేస్ట్, 50% లైఫ్ వేస్ట్ నీది. తర్వాత నేను ఇక్కడ కూర్చుంటాను, ఈ ఫోన్ తీసుకుని ఫోటో తీ అన్నాడు. అయ్యగారు ఫోన్ అంటే తెలియదండి బాబు, ఫోన్లో ఎలా ఫోటో తీస్తారో నాకు తెలియదు. ఏంటి ఫోటో తీయడం కూడా రాదా ఫోన్లో? వేస్ట్ అయ్యా, వేస్ట్, 75% వేస్ట్ నీ లైఫ్. ఇలా మాట్లాడుకుంటూ జరుగుతున్నారు. మధ్యలోకి వచ్చింది పడవ, నడి మధ్యలో ఉంది, ఇంకా క్రాస్ చేయాలి, మధ్యలో ఉంది. అందులో వర్షము తుఫాను గాలి మొదలైపోయింది, పడవ కదులుతుంది. అయ్యగారు మీకు ఈత కొట్టడం వచ్చాండి అని అడుగుతున్నాడు. ఏం రాదు, ఎందుకు పడవ పడిపోతుంది, ఈత కొట్టడం వస్తే మీ లైఫ్ 100% వేస్ట్ అయ్యగారు అన్నాడు. మీ లైఫ్ 100% వేస్ట్, నీ దగ్గర అయితుందో అదే అతని దగ్గర ఉండాలా? ఒకసారి ఆలోచించు. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు తెలుసా? ఎవరి హృదయంలో అయితే రవ్వంతా అహంకారమైన దాగి ఉంటుందో ఆ వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశించలేడు. అహంకారం ఎలా? ఈరోజు నేను నడుస్తున్నానన్నా, మాట్లాడుతున్నా, ప్రణ చేస్తున్నానన్నా, ఆలోచిస్తున్నానన్నా దేవుడు ప్రసాదించే కదా. నువ్వు ఎంత ఉన్నత స్థాయికి వెళ్తే అంత ఒదిగి ఉండు, అంత దేవుడికి కృతజ్ఞత చెబుతూ ఉండు. అహంకారం ఎలా? నేను ఎలా? నువ్వు నీ పుట్టుక నీ చేతిలో ఉందా? నీ మరణం నీ చేతిలో ఉందా? నీ శరీరంలో ఉన్న అవయవాలు నీ ఆధీనంలో ఉన్నాయా? నీ గుండె నువ్వు చెప్పుకుంటే కొట్టుకుంటుందా? నువ్వు ఆజ్ఞాపించడం వల్ల ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయా? నీ శరీరంలో రక్తం ప్రవహిస్తుందంటే అది నీకు తెలుసా? నీ బ్లడ్ గ్రూప్ ఏంటో డాక్టర్ గారు టెస్ట్ చెప్తే గానీ నీకు బ్లడ్ గ్రూప్ ఏంటో నీకు తెలియదు. సరే, నీ శరీరంలోని ఏ ఒక్క కణం మీద కూడా నీకు అది నీ అధికారం లేదే. ఒకసారి ఆలోచించు, ఎంత ఎదుగుతే అంత ఒదిగి ఉండు. గొప్ప స్థాయికి వెళ్ళాలంటే ఎత్తు ఎదగడం కాదు, ఎదుటి ఉన్న హృదయంలో స్థానాన్ని సంపాదించడం గొప్ప స్థానం.